वेलकम टू माय चैनल यामिनी गणेश 27। కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। కుక్కర్లో ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను। ఎగ్స్ ని బాయిల్ చేసుకోవాలి। ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత అన్ని వైపులా నైఫ్ తో గాట్లు పెట్టుకోవాలి। ఎగ్ కి నైఫ్ తో ఇలా గాట్లు పెట్టుకోవాలి। ఇలా అన్ని వైపులా పెట్టుకుంటాం వల్ల ఉప్పు కారం లోపలికి వెళ్లి ఎగ్ అనేది టేస్ట్ వస్తుంది। स्टव ऑन कलाई पेको आई पोसकोवाली हाफ टेबल स्पून पसुपु वेसुकोवाली वन टेबल स्पून साल्ट वन टेबल स्पून कारम सिक्स एग्स वेसुकोनी फ्राई चेसुकुंटुन्नानु। फ्राई अनेदी बागा चेसुकोकूडदु ओक 5 मिनट्स चेसुकोनी स्टव ऑफ चेसुकोवाली। पिल्ललकी बागा नच्चुतुंदी ई एग् बिर्यानी। स्टव ऑन चेसुकोनी कलाई पेट्टुकोनी कोंचेम ऑयल पोसुकोनी आनियन्स नी फ्राई चेसुकोवाली। आनियन्स ब्राउन कलर अयेलागा फ्राई चेसुकोवाली। ओक ग्लास बासमती राइस तीसुकोनी ओक गंट मुंदु नानबेट्टुकोवाली। स्टव ऑन चेसुकोनी कुकर पेट्टुकोवाली। कुकर लो फ्रीडम ऑयल कोंचेम नेय्यि कोंचेम वेसुकोवाली। ऑयल लो चक्का लवंगायलु बिर्यानी इंग्रीडियंट्स आनियन मुक्कलु पच्चिमिर्चि मुक्कलु वेसुकोनी फ्राई चेसुकोवाली। ఒక ఆనియన్ రెండు టమాటాలు సరిపోతాయి। ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత పుదీనా టమాటో కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు 1½ టేబుల్ స్పూన్ బిర్యానీ పౌడర్ 1 టేబుల్ స్పూన్ కారము తగినంత సాల్ట్ వేసుకోవాలి। మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి। ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకోవాలి। రైస్ నీళ్ళని వంచేసుకొని వేసుకోవాలి। వాటర్ అనేది ఉండకూడదు రైస్ లో। గ్లాస్ రైస్ కి గ్లాస్ ఉన్నర వాటర్ పోసుకోవాలి। మంటని హై ఫ్లేమ్ లో ఉంచుకోవాలి। రైస్ కొంచెం ఉడికిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకోవాలి। బిర్యానీలో వాటర్ అన్ని ఎగిరిపోయే ముందు ఎగ్స్ ని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ని వేసేసుకోవాలి। కుక్కర్ కి మూత పెట్టుకోవాలి। రెండు విజిల్స్ రానివ్వాలి। బిర్యానీని ఇలా కుక్కర్ లో చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది। ఎగ్ తినే వాళ్ళకైతే ఈ బిర్యానీ చాలా బాగా నచ్చుతుంది। పిల్లలకు కూడా నచ్చుతుంది। रेडी అయిపోయింది ఎగ్ బిర్యానీ। నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి।